వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఇది మనం ఊరికి వెళ్ళే ముందు కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. ఒక వన్ వీక్ దాకా మనం ఎలాంటి వ్లాగ్స్ అయితే పోస్ట్ చేయలేదు కదా, సో ఓన్లీ షార్ట్స్ ఒకటే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అంటే వీడియో ఎడిట్ చేయడానికి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు టైమే సరిపోలేదు, సో అందుకే ఇప్పుడు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది కుందన్స్ వేసుకున్నాను అనమాట, నేనే ప్లెయిన్గా ఉంది కదా బ్లౌజ్ అని చెప్పేసి. సో బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను బ్లాగ్ షూట్ చేశానండి. ఇది ఊరు వెళ్ళే ముందు, అంటే నేను ట్యూస్డే రోజు వెళ్ళాను అనమాట, లాస్ట్ వీక్ ట్యూస్డే రోజు ఊరు వెళ్ళే ముందు. ఇక్కడ అమ్మవారికి జాతర అయితే జరుగుతుంది ఇక్కడ రేణుక ఎల్లమ్మకి. అంటే ఇప్పుడు ఈ సమ్మర్లోనే కదా జాతరలైనా మరి పెళ్ళిళ్ళైనా ఏవైనా సరే ఈ సమ్మర్లో ఎక్కువ పెడుతూ ఉంటారు, కానీ విపరీతమైన ఎండ ఉందండి. ఆ ఎండలో కూడా జాతర చూడండి ఎంత బాగా చేస్తున్నారో, బోల్డ్ అంత జనము. ట్యూస్డే వచ్చిందంటే ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఇక్కడ నేను, నా బ్రదర్ అండ్ నా బ్రదర్ వాళ్ళ మిస్సెస్, సో మేమే వెళ్తున్నాం అనమాట ఒక 4 మెంబర్స్. అమ్మ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫస్ట్గానే వెళ్ళిపోయారు, ముందుగానే వెళ్ళిపో. మా వారు కూడా నెక్స్ట్ మ్యారేజ్ థర్స్డే కదా, సో థర్స్డే రోజు వస్తానండి అని చెప్పి చెప్పారనమాట. ఇంకా ఆబ్వియస్లీ మనం ఆడపిల్లం కాబట్టి కొంచెం ముందుగానే వెళ్ళాలి. ఇంకా పిన్ని ఆల్రెడీ కాల్ చేస్తున్నారు, ఇంకా రాలేదని చెప్పేసి. ఇంకా మేమేమంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరింటే, అంటే కొంచెం కూల్గా ఉంటుంది కదా మార్నింగ్ వెళ్ళింటే బాగుండేది, కానీ పిల్లలు అంత ఎర్లీగా లేయరు కదండి, సో వాళ్ళ వలన లేట్ అయిపోయింది. మేము లిటరలీ 11 o'clockకి బయలుదేరాం అనమాట. శ్రీశైలం వెళ్ళేసరికి 4 అయిపోయింది, అంటే ట్రాఫిక్ జామ్ వల్ల అక్కడ మనకి 1/2 hour పట్టింది. అందులో మనకి కర్నూలులో ఒక రోడ్ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుంది కదా, సో మళ్ళీ మనం ఓర్వకల్ సైడ్ నుంచి తిరుక్కొని రావాల్సి, అంటే మెయిన్ రోడ్ కాడ నుంచి కొంచెం అంటే రోడ్ కన్స్ట్రక్షన్ అట్లా జరుగుతుంది అనమాట. అక్కడ ఒక 1 hour లేట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఐ మీన్ జాతర జరుగుతుంది కదా, సో దానివల్ల ఇంకా లేట్ అయిపోయింది. అక్కడ ఒక 2 hours వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అంటే మనం కొంచెం ఎర్లీగా బయలుదేరింటే 11 o'clockకంతా, అంటే ఈ టైంకంతా వెళ్ళిపోతుంటుంది. ఆ వేడి గాలికి విపరీతమైన ఎండకి అస్సలు నాకైతే చేత కాలేదండి నిజంగా. ఇంకా ఇప్పుడు ఎండలు ఇంకా ముదురుతున్నాయి కదా, అసలు బాడీ అయితే డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా మేమైతే మధ్య మధ్యలో వాటర్ మిలన్ అండ్ గ్లూకాన్ డి ఇలాంటివి, పిల్లలు కదా సో పిల్లలు ఇంకా ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి హీట్కి ఇంకా వాటర్ మిలన్ అవన్నీ కట్ చేయించుకొని తీసుకుని వెళ్తున్నాం. కానీ మధ్యదారిలో ఆత్మకూర దగ్గర వచ్చిన తర్వాత తీసుకున్నాం అనమాట ఇది వాటర్ మిలన్. అసలు చూడడానికి రెడిష్గా ఉంది కానీ అసలు టేస్టే లేదండి, అస్సలు అంటే అసలు బాగాలేదు, తీసుకొని వేస్ట్ అయిపోయింది అనమాట. అందుకే మనం ఎప్పుడైనా కట్ చేసుకున్న పీసెస్ తీసుకుంటేనే వేస్ట్, ఇంకా ఎవరు తినకుంటే కట్ చేసిన పీసెస్ వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి. ఇక్కడ దూరణాలకి వెళ్ళే దారిలో మంకీస్ చాలా ఉంటాయి, రోడ్డు మీదకి వచ్చేస్తాయి, సో అవి పాపం ఇప్పుడు సమ్మర్లో ఫుడ్కి వాటర్కి చాలా ఇబ్బంది పడిపోతాయండి. ఇంకా దానికి వేసేసామన్నమాట. ఫైనలీ మేము 5 o'clockకి రీచ్ అయిపోయాము ఇక్కడ పిన్ని వాళ్ళ ఇంటికి. ఇంకా అక్కడికే అంటే తిడుతున్నారనమాట, ఏ టైంకి రావాలి మీరు, ఏ టైంకి వస్తున్నారని చెప్పేసి. అండ్ ఈయన వచ్చేసి మా లాస్ట్ బాబాయ్, ఇంకా ఆబ్వియస్లీ మీకు తను తెలుసు కదా మా మరిది గారు, సో నా సెకండ్ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇంక ఇక్కడ వచ్చారంటే పిల్లలు మన చేతికి అస్సలు దొరకరండి, ఇంకా ఫుల్ హంగామా ఉందన్నమాట ఇక్కడ చాలా. అంటే పెళ్ళికొడుకు ఇప్పుడు 4 పెడుతున్నారనమాట, 5 days, టోటల్ 5 days 4 అయితే పెడతాము. ఇంకా ఇది సెకండ్ డే అనమాట, సో సెకండ్ డేకి 4 పెట్టడానికి వచ్చావా అని చెప్పి సీరియస్ అవుతున్నారు, అసలు మాట్లాడలేదు. అమ్మ వాళ్ళైతే ఫస్టే వచ్చిన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకు తెలుసు కదండి. ఇంకా ప్రైవేట్ సెక్టర్ అంటే ప్రైవేట్ జాబ్స్ అంటేనే ఇంకా కత్తి మీద సాములాగా అనమాట, సో అందుకు ఇంకా మనం కొంచెం చూసుకొని హాలిడేస్ అంటే పెళ్ళికి ముందే తొందరగా వచ్చేసామనుకోండి, పెళ్లి తర్వాత ఉండాలన్నా కూడా ఉండలేము, కాబట్టి నేను కొంచెం లేట్గా వచ్చాను అనమాట. అండ్ ఇక్కడ నా సెకండ్ సిస్టర్ మీకు తెలిసి ఉంటుంది కదా, సో తననమాట ఇక్కడ 4 పెట్టాలి. ఇంకా అంటే ఒక్కొక్క జంట పెడుతూ ఉంటారనమాట, మార్నింగ్ ఈవినింగ్, మార్నింగ్ ఈవినింగ్ అట్లా పెడుతూ ఉంటారు మా సైడ్ అయితే. యాక్చువల్లీ ఇది పెళ్ళికొడుకు చేసే ముందు ఒక రోజు పెడతారు, కొంతమంది 5 days అట్లా పెడుతూ ఉంటారు. ఇక్కడ 4 పెట్టడానికి ఇట్లా వేస్తున్నారనమాట, అంటే ముగ్గు అవన్నీ అక్షింతలు అన్నీ వేస్తారు. సో నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి ఇంకా ఇప్పుడు నా వంతు వచ్చింది, అమ్మ వాళ్ళు ఫస్ట్ పెట్టారు. ఎక్కువ అందరి లెక్కలా పెద్ద తనకి పడుకుంటారు. పడుకుంటుంది
మాది ప్రకాశం డిస్టిక్ కదండి, కొంచెం లాంగ్వేజ్ స్లాంగ్ అనేది కొంచెం మారుతుంటుంది. ఏమంటే అప్పుడప్పుడు ఒరిజినాలిటీ లాంగ్వేజ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. మన సొంత ఊరికి వెళ్ళినప్పుడే కదా మన ఒరిజినల్ లాంగ్వేజ్ బయటకు వస్తుంది. ఇంకా లేదంటే ఆఫీస్లో మనం జాబ్ చేస్తుంటాం కాబట్టి ఇంకా కొంచెం మన లాంగ్వేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది మా ప్రకాశం డిస్టిక్ సైడ్ లాంగ్వేజ్. అండ్ ఇక్కడ నలుగు పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఈవినింగ్ టైం ఉంటుంది చూడండి, చాలా బాగా హంగామ అయితే ఉంటుంది. ఇంకా మా ఇంట్లో అంటే మా ఫాదర్ వాళ్ళు 4 మెంబర్స్ అని చెప్పాను కదా, సో వీళ్ళందరిలో అందరికీ అష్టలక్ష్మిలేనండి, ఐ మీన్ అందరు ఆడపిల్లలే. సో ఒకటి అమ్మ, మా తమ్ముడు అండ్ నెక్స్ట్ మా రెండో బాబాయ్ కొడుకు అనమాట. సో వీళ్ళిద్దరే మగపిల్లలు, మిగతా వాళ్ళందరూ ఆడపిల్లలే. అండ్ ఇక్కడ మా నాన్న, తను గేట్ కాడ ఉన్నారు కదా, తను వచ్చేసి మా 3rd బాబాయ్ అనమాట. అండ్ ఇక్కడ మా సిస్టర్, మా కజిన్ సిస్టర్ పక్కన మా 4th పిన్ని. సో మనం ఎంట్రన్స్లో అంటే మనం వచ్చేటప్పుడు చూశారు కదా బాబాయ్ని, వాళ్ళ మిస్సెస్ అనమాట. అందరినీ వరుస పెట్టి చూపిద్దామంటే టైంకి ఎవరు ఉండరండి, సో పనుల్లో బిజీగా ఉన్నారు కదా. సో ఇట్లా కనిపించినప్పుడు మటుకు షేర్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ పిన్నులు, బాబాయిలు, కజిన్ సిస్టర్స్ అందరు ఒక చోట చేస్తే ఎలా ఉంటుందో చెప్పండి, రచ్చరంబోలా ఉంటుంది కదా. సో ఇదంతా నలుగు పెట్టేసిన తర్వాత మనం ఇంకా మంగళహారతి పట్టేసిన తర్వాత మంగళ స్నానం అయితే చేపిస్తారు. కాకపోతే ఇక్కడ మా సైడ్ ఏంటంటే పసుపు ఇలా పూసేటప్పుడు, హల్దీ ఫంక్షన్ అన్నాం కదా, సో అలా పూసేటప్పుడు మనకి వరుస అయిన వాళ్ళందరూ హల్దీ పూసుకొని మంచిగా ఆటాడతారనమాట, చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మనకి వరుస అయిన వాళ్ళు అంత పెద్దగా లేరు, ఉన్నా కూడా వాళ్ళంత యాక్టివ్గా లేరనమాట. సో ఇంకా నేను మా సిస్టర్సే అనమాట, ఎక్కువ హంగామా చేసేది నేను మా సిస్టర్సే. ఇంకొక సిస్టర్ ఉంది, తను ఈవినింగ్ వస్తుంది అనమాట. మాకు తెలియదండి తను కూడా కర్నూలులోనే ఉంటుంది, బట్ తెలిసింటే మేము కూడా అందరం కలిసి వచ్చేవాళ్ళం. జాయ్ఫుల్గా ఉంటుంది కదా, సో అందరు కలిసి. అండ్ ఇక్కడైతే మా తమ్ముడు అండ్ మా తమ్ముడు మిస్సెస్, ఇక్కడ వీళ్ళు కూడా నలుగు పెడుతున్నారు. జంటలు ఉంటారు కదా, సో వైఫ్ అండ్ హస్బెండ్ అలా అందరు కలిసి నలుగు అయితే పెడతారు. ఫైనలీ మా పిన్ని పెడుతున్నారు అనమాట లాస్ట్లో, అంటే బాబాయ్ లేరు కదా, సో పిన్ని ఇంకా నలుగు పెట్టేసి, ఎవరికైనా కొంచెం ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది కదా, అది ఎంత ఉన్నా ఇది ఒక హ్యాపీ మూమెంట్ కాబట్టి మనం ఎమోషనల్ అవ్వకూడదు. సో ఎంతమంది ఎమోషనల్ అయినా లోపల అంచుకుంటున్నారండి, అంటే బాబాయ్ లేరు కదా అని చెప్పేసి. సో ఇక్కడ మంగళహారతికి 5 మెంబర్స్ కావాలి, సో 5 మెంబర్స్ తీసుకొని ఇట్లా మంగళహారతి పాట అయితే ఒక్కరికి రాదండి, జస్ట్ అట్లా హారతి ఇస్తున్నారు అంతే. నెక్స్ట్ టైం మనం కూడా ఒక సాంగ్ నేర్చుకోవాలండి, ఎందుకంటే సాంగ్ పాడాలి. మంగళహారతి సాంగ్ రాకపోతే ఎలా చెప్పండి. మేమైతే మంగళహారతి పాట రాకుండా రాలేదు కదా మాకి, మేమైతే ఇంకా స్పీకర్స్లో పెట్టేసి హారతి పాట ఒకటి పెట్టేసి ఇంకా అట్లా హారతి ఇచ్చేస్తున్నామంట. చాలా షేమ్గా అనిపించింది మంగళహారతి పాట. ఇంతకుముందు అంటే మన పెద్దవాళ్ళు ఉంటారు కదా చాలా బాగా పాడేవాళ్ళండి, సో ఇక్కడ పాట వచ్చేవాళ్ళు ఎవరు లేరు, ఆ జనరేషన్ వాళ్ళు ఇక్కడ ఎవరు లేరనమాట. కాబట్టి అందరూ ఇంకా మైక్ సెట్లో పెట్టేసి మంగళహారతి ఇక్కడ హారతి అయితే ఇచ్చేస్తున్నారు. ఇక్కడ విషయం బాగా గమనిస్తే తోడుపెళ్లి కొడుక్కి అస్సలు చాలా అంటే ఇరిటేషన్ వస్తుంది ఫస్ట్, పసుపు ఏంటి, కుంకుమ ఏంటి, హారతి ఏంటి అని చెప్పేసి వాడికి అస్సలు అర్థం కావట్లేదు. పాపం అయినా సరే అంటే ఆ పసుపు ఎక్కువసార్లు పూస్తే స్కిన్ అనేది బర్న్ అవుతుంది అన్నమాట పిల్లలకి కదా, ఇంకా వాళ్ళది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, సో వాళ్ళు ఇంకా ఇరిటేషన్ ఫీల్ అవుతారు కదా. సో పాపం వాడు కూర్చోనన్నా కూడా బలవంతంగా కూర్చోబెట్టామండి వాడికైతే నలుగు పెట్టడానికి. ఇంకా మంగళ స్నానం అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకు ఇంకా బయట అయితే వెళ్ళడం లేదు, సో ఇంకా బిజినెస్ ఉంది కాబట్టి హోటల్ బిజినెస్ ఉందన్నమాట పిన్ని వాళ్ళకి, సో అక్కడ ఫోన్లో మేనేజ్ చేసుకుంటున్నాడు. లేదంటే ఈ పాటకి ఎప్పుడో వెళ్ళిపోయాడు అనమాట, ఇంట్లో అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండేవాడు కాదు. సో ఇక్కడ ఇంకా కాళ్ళకి పారాన్ని అవన్నీ పెట్టేసి ఇంకా వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవాలి కాబట్టి మేమైతే పారాన్ని పెట్టేసి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ మేము గోరింటాకు పెట్టింటే ఇంకా ఇది అంతా ఉండదు కదా అని అనుకున్నాము, కానీ గోరింటాకు బదులు అంటే ఆ ప్లేస్లో పారాన్ని అనేది ఖచ్చితంగా పూయాలి అంట. సో మేమేమనుకున్నాం గోరింటాకు అవన్నీ తీస్తే బెస్ట్ కదా అని చెప్పేసి. ఇక్కడ బుగ్గన్ చెక్క పెట్టడానికి చాలా కుస్తీలు పడుతుంది మా పిన్ని అయితే. సో పెళ్లి కొడుకుని రెడీ చేయడం వరకు తనే అనమాట, ఎందుకంటే ఆడపిల్లలైతే కొంచెం ఎక్కువ
ఈజీగా ఉంటుందండి రెడీ చేయడానికి, మా పిల్లలు కాబట్టి ఏమంత ఉండదు. సో నేను అక్కడ వెళ్ళి చూసేసరికి టార్టాయిస్ అనమాట, సో చాలా బాగుంది టార్టాయిస్, స్టార్ టార్టాయిస్ అంటాం కదా, అది దొరికిందంట పిన్ని వాళ్ళకి ఇంటి దగ్గరలోకి వచ్చిందని చెప్పేసి. సో అది చూస్తూ ఉన్నాను, అది బీన్స్ తప్ప వేరే ఏం తినదంట, తీసుకొచ్చుకునే వీలుంటే నేను కూడా తీసుకొచ్చుకునేదని. అది వాటర్లో ఉండదంట అండి, మామూలుగా బయటనే ఉంటుంది. సో బీన్స్ ఒకటి తిని బయట వాటర్లో అయితే ఉండదు, బయటనే ఉంటుంది. కొండలో దొరికిన తాంబేలు అనమాట అది టార్టాయిస్. సో నలుగు పెట్టిన రోజే ఇంకా డీజే అనమాట, ఇక్కడ మా నాన్న మా కజిన్ సిస్టర్ ఇద్దరు కలిసి మంచిగా డ్యాన్స్ చేస్తున్నారు. ఆ చల్లటి వాతావరణానికి, ఆ లైటింగ్కి, ఆ డెక్ శబ్దానికి చాలా బాగా హుషారుతో వేస్తుందనమాట. స్టార్ట్ చేసింది వీళ్ళేనండి, వీళ్ళు స్టార్ట్ చేసి మమ్మల్ని దొబ్బేశారనమాట. సో ఇక్కడ మన ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మనకి వేసుకుంటున్నాము, బయట వాళ్ళు ఉంటే కొంచెం షై ఫీల్ అవుతానులేండి, అందరి ముందు వేసేంత సీన్ అయితే లేదు. సో ఇక్కడంతా మన పిన్నిలు, బాబాయిలు, కజిన్ సిస్టర్సే కాబట్టి సో ఇక్కడ మంచిగా డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ డే పెళ్లి కొడుకు తరలి వెళ్ళిపోతాడు కాబట్టి ఇంకా ఆ రోజు ఏముండదు. సో మా పిల్లలు, కోడళ్ళు, అల్లుళ్ళు అందరు కలిసి ఇక్కడ, మా దాంట్లో ఎక్కువ శాతం ఇవే డ్యాన్సెస్ ఉంటాయండి, డీజే పెట్టినా ఏం పెట్టినా లేడీస్కి ఎక్కువ శాతం ఇవే డ్యాన్సులు వస్తాయి కాబట్టి సో వాళ్ళని క్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో చెప్పాను కదా పెద్దవాళ్ళందరూ ప్రేక్షకులు అయి కూర్చొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ డ్యాన్స్ వేస్తూ ఉంటే. సో చాలా ఫన్నీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మ్యారేజ్కి ముందు మనం వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటామో, ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు అంతే బాధగా అనిపిస్తుంటుంది. సో ఇక్కడ నేను, మా తమ్ముడు భార్య వేస్తున్నాం అన్నమాట. మా తమ్ముడు భార్య అంటే మా మేనమామ ఉంటారు కదా, సో మేనమామ, మా అమ్మ వాళ్ళ తమ్ముడు కొడుకు భార్య అనమాట. సో తను ఇంకా మేమందరం కలిసి వేస్తుంటే నాకు చాలా హ్యాపీగా వచ్చి పిల్లలు కూడా వచ్చేస్తున్నారనమాట. సో ఇదండి, చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము వెళ్ళిన రోజు అయితే. ఏం బోర్ అయితే ఫీల్ అవ్వము మేము అక్కడ. సో అందరూ మంచిగా మాట్లాడుకుంటూ ఈ మాటలు ఆ మాటలు అనుకుంటూ, సో పెళ్ళికి కావాల్సినవన్నీ సర్దుకోవడము ఇలాంటివన్నీ ఆ రోజు ఉంటాయి. ఇక్కడ ఏమైందంటే మా పిన్ని ఒక సైడ్ కూర్చొని మాకు చెప్తూ ఉందన్నమాట, ఇలా వేయకూడదు అలా వేయకూడదు అని చెప్పేసి. సో మేము ఊరుకుంటామా చెప్పండి, తను కూడా లాక్కొచ్చేసామన్నమాట. అంటే మాకు చెప్పడమే కాదు, నువ్వు చూపిస్తే మేము నిన్ను చూసి మేము వేస్తామని చెప్పేసి. పిన్నికి కొంచెం హెల్త్ బాగాలేదన్నమాట, అంటే కాఫ్ ఎక్కువ ఉంది, కొంచెం అట్లా డ్యాన్స్ వేసినా సరే కాఫ్ ఎక్కువ అయిపోతుంది. అందుకోసం ఇంకా మా బాబాయ్ ఉన్నారనుకో, సో మా బాబాయ్ ఉంటే ఇంకా చాలా ఎక్కువ హంగామా ఉంటుంది. సో తను నేను రాగానే కనిపించలేదు, మా థర్డ్ బాబాయ్. సో తను చాలా బిజీగా తిరుగుతున్నాడు కాబట్టి. సో అట్లా డీజే సాంగ్స్ పెట్టేసి మంచిగా, మా క్యాస్ట్ ఉంటాయి కదా సాంగ్స్, అవి చాలా బాగా జోస్ ఇస్తాయి. సో అది మేము వేస్తున్నాం అనమాట, ఎక్కడ స్టాప్ అవ్వలేదండి. లిటరలీ మేము 11:30 వరకు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాము. ఇంకా మాకేమో అంత అల్పు అనిపించలేదు, అంటే అందరు ఉన్నారు కాబట్టి. పిల్లలతో సహా నైట్ 2:00 వరకు మేల్కొనే ఉన్నారు, మేల్కొని మంచిగా ఆట ఆడుతూ ఉన్నారనమాట పిల్లలు కూడా. అంటే పిల్లలకి కొంచెం టైం పాస్ లాగా అవుతుంది, బాగా ఆడుకుంటున్నారు కాబట్టి. ఇక్కడ మా పాప ఎప్పుడు డ్యాన్స్ వేయలేదు, ఇప్పుడు వేస్తుంది. ఇది కూడా నేను ఇప్పుడే చూస్తున్నాను తనతో అది వేయడం కూడా. సో ఇక్కడ నేను, మా తమ్ముడు భార్య వేస్తున్నారనమాట. సో మార్నింగ్ నుంచి మేమేం భోజనం చేయలేదండి, ఇంక ఇది అయిపోయిన తర్వాత ఆ బొజ్జకైతే ఆకలేస్తుంది, ఇంకా వెళ్ళి పచ్చడి, పప్పు, ఒడియాలు వేసుకొని ఫుల్గా తినేసామండి. సో చాలా ఆకలి మీద ఉన్నాం కదా, అందులో ఈరోజు కొంచెం బాగా బాడీకి ఎక్సర్సైజ్ అయితే ఉంది, మంచిగా డ్యాన్స్ వేసాం కదా, సో ఇంకా ఫుల్గా ఆకలి వేస్తుంది అనమాట. ఇక్కడ అందరం కలిసి భోజనం చేస్తున్నాం, ఒక్కరిద్దరు చేసే భోజనం వేరు, అంటే డైలీ మన ఇంట్లో చేసే భోజనం వేరు, ఇక్కడ అందరితో పాటు కలిసి చేస్తున్నాం కదా, ఒక రెండు ముద్దలు ఎక్కువపోతాయి అన్నమాట. సో సిస్టర్స్తో, పిల్లలతో, పిన్నీళ్ళతో, బాబాయ్యతో అందరు కలిసి చేస్తున్నాం కాబట్టి. సో అదనమాట ఈరోజు వ్లాగు. ఇక్కడ మేము, మా బ్యాచ్ వరకు మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము, కానీ పిల్ల బ్యాచ్ చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా అంటే, వాళ్ళదొక బ్యాచ్, మాదొక బ్యాచ్ అనమాట. సో ఇక్కడ చూడండి పిల్లలందరూ కలిసి బాగా, అంటే బుడ్డోడితో సహా, బుడ్డోడు అయితే మామూలుగా రాడు, సో అక్కడ పిల్లలందరినీ చూసేసరికి అందరి దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నారు అనమాట. సో అదండి మా ఇంట్లో మొదటి రోజు జరిగిన హంగామా అయితే ఇలా ఉంది. సో మీకు నచ్చిందా, నస్తే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి, అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ అండ్ బీ కైండ్ టు ఎవరీవన్. బై.